నమస్కారం తెలుగు ప్రేక్షకులకి వీక్షకులకి ఉతికారేస్త ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం ఏదో విజయవాడ సత్యనారాయణపురం అడ్రస్ ఉందని చెప్పేసి డ్రగ్స్ లో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇరికించేద్దాము అన్‌పాపులర్ చేద్దాము అని తెలుగుదేశం పార్టీతో సహా మరి కొన్ని పార్టీలు చాలా ఉబలాట పడుతున్నాయి అది అసాధ్యం ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా లేదు 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 ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్రానికి డీజీపీ గా పని చేస్తున్నది వ్యవహరిస్తున్నది సమర్థవంతమైన నీతి నిజాయితీ పరుడు సమర్థవంతమైన అధికారి డీజీపీ గౌతమ్ సావాంగ్ గారు చాలా సమర్థవంతమైనటువంటి అధికారి ఈయన మీద కూడా తమరు బాబు గారు కావచ్చు లోకేష్ బాబు కావచ్చు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా చాలా విపరీతంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్పటమే వీళ్ళకి అబద్ధాలు 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 వీళ్ళు పుట్టుకే అబద్ధాలు పుట్టక సత్యహరిచంద్రుడు బతుకుంటే మిమ్మల్ని చూసుకుని 100 సార్లు ఊరేసుకుని చచ్చిపోయేవాడు హెరాయిన్ వ్యవహారంలో అసత్య ప్రచారం సరికాదు విజయవాడ చిరునామా మినహా కేసుతో ఏపీకి సంబంధం లేదు ఇది డీజీపీ గౌతమ్ గారు చెప్తున్నారు గుజరాత్లోని ముంద్రాపోర్ట్లో భారీగా పట్టుబడ్డ హెరాయిన్ ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోని సంస్థదేనని దీనికి ముఖ్యమంత్రి డీజీపీ ఏం సమాధానం చెప్తారంటూ కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేయడం సరికాదు వాటిని ఖండిస్తున్నాము ఈ వ్యవహారంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా అభద్రతా భావం కలిగించేలా చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆపేయాలి వాస్తవాలను వక్రీకరిస్తూ పదే పదే ప్రకటనలు చేయడం సరికాదు ఆషీ ట్రేడింగ్ కంపెనీ విజయవాడ చిరునామాతో ఉన్నది అంతకు మించి ఈ కేసుతో ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ సంబంధము లేదు ఆ కంపెనీ స్థాపించిన వ్యక్తులు గత కొన్నేళ్లుగా చెన్నైలో ఉంటూ అక్కడి నుండే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు విజయవాడకు లేదా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు హెరాయిన్ దిగుమతి చేసుకున్నట్లు ఏ ఆధారాలు లేవని కేంద్ర దర్యాప్తు సంస్థలే తేల్చాయి గౌతమ్ సావాంగ్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ గారు ఇటువంటి చిల్లర అబద్ధ అవాస్తవాలు ప్రచారం చేస్తే అంత సమర్థవంతమైన అధికారి మీకు రిజైండర్ ఇవ్వాల్సి వస్తుంది డిబేట్లు పెట్టారు మీ వాళ్ళు మీ పచ్చ మీడియా వాళ్ళు పత్రికా ప్రకటన డీజీపీ కార్యాలయం మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన పత్రికా ప్రకటన వాస్తవాలను పదే పదే వక్రీకరిస్తూ ప్రకటనలు చేయడం సమంజసం కాదు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు డీజీపీ హితవు ఇటువంటి ఆరోపణలు చేయడం వల్ల ప్రజల్లో అనేక అపోహలు కలగడమే కాకుండా వారు అభద్రతా భావానికి లోనయ్యే ప్రమాదం కూడా ఉంది సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి నిజానిజాలు బేరీజు వేసి మాట్లాడాల్సిన అవసరం ప్రజాప్రతినిధి మీద ఉందన్న విషయాన్ని మర్చిపోవడం బాధాకరం ఆయన ఎంత బాధపడుతూ ఈ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఉంటారు ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నావు లోకేష్ బాబు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు ఇటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉండి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన మీరు ఒక గౌరవప్రదమైనటువంటి డీజీపీ గారి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాస్తవాలు ప్రచారాలు చేస్తారా ఇంత నీచి రాజకీయాలకు ఊడిగడతారా అందుకనే కేసీఆర్ గారు అంటారు ఊరికిన తో మీ బతుకొచ్చాడా అని గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముంద్రా ఎయిర్పోర్ట్లో డిఆర్ఐ అధికారులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఈ అంశంపై విజయవాడ కమిషనర్ ఇప్పటికే ప్రెస్ నోట్ విడుదల చేసి ఆ అంశానికి విజయవాడకు లింకు చేయడం సమంజసం కాదని చెప్పినా సీనియర్ నాయకుడు మరియు ఇతర నాయకులు ఈ అంశాన్ని మరీ ప్రస్తావించడం సరికాదు వివిధ పత్రికలు టీవీ ఛానళ్లు సైతం ఈ అంశంపై పలు కథనాలను ప్రచురిస్తూ ఢిల్లీ నయోడా చెన్నై ముండ్రాలలో స్వాధీనాలు అరెస్టుల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్న విషయం విదితమే నేరం యొక్క ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్లో లేవన్న విషయం అటు డిఆర్ఐ సిబిఐ కేంద్ర నిఘావర్గాలు అటు పత్రికలు జాతీయ పత్రికలు ధృవీకరిస్తున్న
బాబుగారు లాంటి సీనియర్ నాయకుడు అపోహలు సృష్టించడం భావ్యం కాదు. ఆషి ట్రేడింగ్ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడలో ఉంది. హెరాయిన్ను విజయవాడకు కానీ ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రదేశాలకు కానీ దిగుమతి చేసుకున్నట్లు ఎక్కడ ఆధారాలే లభించలేదు. ఆఫ్ఘనిస్తాన్ నుండి ముంద్రా పోర్టుకు వేరే కన్సైన్మెంట్ ముసుగులో హెరాయిన్ దిగుమతి చేసుకునే క్రమంలో పట్టుబడిందిగా మాత్రమే డిఆర్ఐ మరియు కేంద్ర సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఫేస్ పౌడర్ టాల్కం పౌడర్లో అన్ని అంశాలపై డిఆర్ఐ మరియు కేంద్ర సంస్థలు ముమ్మరంగా పరిశోధన చేస్తున్న ఆ విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిందే. ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రకటనలు ప్రజల్లో మనసుల్లో భయాందోళనలు రేకెత్తించడం ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. డీజీపీ గారు పాపం కాదు, డీజీపీ గారు ఒకసారి వాయించండి సార్, పీడా పీడా ఇవ్వండి సార్. ఎంతకాలం ఎంతకాలం భరించాలి సార్ ఇటువంటి నాయకుల్ని రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు? వీళ్ళ బతుకే ప్రజాబల ప్రజాక్షేత్రాల్లో బస్టాండ్ అయిపోయింది. వీళ్ళది బస్టాండ్లు అన్నా చాలా రద్దీగా ఉన్నాయి. వీళ్ళ పార్టీ ఆఫీసులన్నీ వెలవెలపోతున్నాయి. ఈ నాయకులు మీ మీద, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, డీజీపీ గారి మీద, పోలీసుల మీద అవాస్తవాలు పేలుతున్నారే, అబద్ధాలు చెప్తున్నారే. వీళ్ళ పార్టీ ఆఫీసుల్లో స్వీపర్లు తప్పితే ఇంకెవరూ లేరు. వాళ్ళ ఆఫీసు స్టాఫ్ ఉంటే ఉండవచ్చు, ప్రజలు మాత్రం లేరు వాళ్ళతోటి. సారి వాయించండి సార్. మీరు ట్విట్టర్ పక్షులు కదండి బాబు గారు, లోకేష్ బాబు గారు. ట్విట్టర్లో చూడరా మీరు, వై ఈజ్ ద బీజేపీ ఐటీ సెల్ సో సైలెంట్ అబౌట్ ద 21,000 crore వర్త్ డ్రగ్స్ సీజ్డ్ అట్ గుజరాత్ ముంద్రాస్ ఎయిర్పోర్ట్? ఇది ట్వీట్. సాక్షి జోషి అనే ఆవిడ ట్వీట్ చేసింది. గుజరాత్ ముంద్రా ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డది. గుజరాత్ను ఎవరు పరిపాలిస్తున్నారు? బీజేపీ వాళ్ళు కదా పరిపాలించేది. మరి బీజేపీని విమర్శించు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారు ఒక్క దెబ్బన బొక్కలో వేసేస్తారు మిమ్మల్ని తీసుకెళ్ళి, శ్రీకృష్ణ జన్మస్థానం చూపిస్తారు. ఇక్కడ ఎప్పుడన్నా మధుర వెళ్ళారో లేదో, ఆగ్రా పక్కన మధుర ఉంటుంది, ఆ మధురలో దర్శనం చేసుకున్నారు లేదో శ్రీకృష్ణ జన్మస్థానం. చెంచెలు కూడా ఉన్నది, ఇక్కడ కేసరకోటలో ఉన్నది, రాజమండ్రిలో ఉన్నదే, అవి చూపిస్తారు మీకు. భావికా కపూర్, ది కంపెనీ విచ్ ఇంపోర్టెడ్ 3,000 kilos కేజీ హీరోయిన్ అండర్ టాల్కమ్ పౌడర్, ద సేమ్ కంపెనీ ఆల్సో ఇంపోర్టెడ్ 25,000 kg టాల్కమ్ పౌడర్ ఇన్ జూన్ 2021 అండ్ కన్సైన్మెంట్ వాజ్ క్లియర్డ్. హౌ మెనీ సచ్ కన్సైన్మెంట్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ క్లియర్డ్ వయా అదానీ ఎయిర్పోర్ట్? హూ ఈజ్ బిహైండ్ ది స్మగ్లింగ్? అదానీ గారి ఎయిర్పోర్ట్ ముండ్రా ఎయిర్పోర్ట్లో దిగింది 3,000 kilos దిగింది. ఒకసారి 25,000 kilos జూన్ 2021లో దిగింది. టాల్కమ్ పౌడర్ ముసుగుల్లో హెరాయిన్ దిగింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా క్లియర్ చేసిందని చెప్పి ఆవిడ అడుగుతోంది ట్విట్టర్లో. ఆ మాత్రం ధైర్యం చేయలేని నరేంద్ర మోడీని దించేస్తాం, నరేంద్ర మోడీ నరరూప రాక్షసుడు, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ప్రగల్భాలు పలికిన ఉత్తమ కుమారుడే ఈ చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగు దమ్ముంటే, అదానీ గారిని అడుగు నీ ఎయిర్పోర్ట్లో దిగింది కదా అని. ఇది అదానీ ఎయిర్పోర్ట్, అదానీ గారి పోర్ట్ ఇది, ముంద్రా పోర్ట్ ఇది. మోడీ గారికి సన్నిహితుడే ఆయన. ఇది ముంద్రా పోర్ట్, ఇక్కడే దిగింది అది, ఆంధ్రప్రదేశ్లో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరు ఎప్పుడన్నా ఇలా చెప్పారా బాబు గారు?
మే పుత్రరత్నం ఎప్పుడైనా చెప్పారు ఆయన అమెరికాలో ఉండొచ్చారు కదా బీచ్ ఫెస్టివల్స్ కపుల్ ఫెస్టివల్స్ అటువంటి పెట్టడానికి సిద్ధం అవుతారు చూడండి స్టాటిస్టిక్స్ ఇది లెక్కలో ఈ లెక్కలో బ్యూరో ఆఫ్ నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ ఇచ్చిన డీటెయల్స్ ఇవి వైఎస్ జగన్ పరిపాలనలో గంజాయిపై ఉక్కుపాదం గంజాయి సాగు రవాణాపై నమోదైన కేసులు 220 అరెస్ట్ అయిన నిందితులు 384 మంది స్వాధీనం చేసుకున్న గంజాయి 18686 కిలోలు 2021 మార్చి 20 నుంచి 2021 మార్చి 31 వరకు ఆపరేషన్ నయాసా వేరే కింద నమోదైన కేసులు 69 అరెస్ట్ అయిన వారు 174 స్వాధీనం చేసుకున్న గంజాయి 2176 కిలోలు డ్రగ్స్కి బారిసలు కావద్దని క్యాంపులు నిర్వహించారు అవేర్నెస్ క్యాంపులు 330 క్యాంపులు నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము డీజీపీ గౌతమ్ సావంగ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ మీద నిందలేస్తారు మీరు అపవాదులేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానన్నారు అందులో భాగంగానే మద్యంపై ఉక్కుపాదం మోపారు 43,000 బెల్ట్ షాపులు తీసేశారు 4,379 పర్మిట్ రూములను తొలగించేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు 50,000 బెల్ట్ షాపులు ఉండే బాబు గారు కాలేజీలు యూనివర్సిటీలకు సమీపంలో గంజాయి అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో నిఘా పెట్టాలి గంజాయి సాగును గుర్తించి ఎప్పటికప్పుడు ధ్వంసం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి సీఎం వైఎస్ జగన్ ఎంత చక్కగా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ గౌతమ్ సావంగ్ గారి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జాతీయ ఉత్తమ అవార్డులు పోలీసు శాఖ 58 అవార్డులు స్కాచ్ అవార్డులు 6 జాతీయ అవార్డులు 64 అవార్డులు గెలుచుకుంది బాబు గారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అధికారులందరూ కూడా అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ గారితో సహా గౌతమ్ సావంగ్ గారితో సహా ఇంటెలిజెన్స్ చీఫ్తో సహా అందరూ కూడా సక్రమంగా సవ్యంగానే పనిచేస్తున్నారు పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా ఉత్తమంగా పనిచేస్తున్నారు మీలాగా మీరు అధికారంలో ఉన్నప్పుడు పనిచేసినట్లు చేయాల చక్కగా పనిచేస్తున్నారు నీతి నిజాయితీతోటి పనిచేస్తున్నారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టారు కదా ఇది మీరు పెట్టలేదు కొత్తగా పెట్టారు ఆయన ఈ మధ్యము ఇసుక రవాణా డ్రగ్స్ ఇటువంటి వాటిని పట్టుకునేందుకు అరికట్టడానికి పెట్టారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోపై ముఖ్యమంత్రి గారు సమీక్ష లిక్కర్ సేల్స్ నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు తగ్గాయి లిక్కర్ మద్యం బీర్ సేల్స్ నెలకు 17 లక్షల నుంచి 7 లక్షలకు తగ్గింది అంటే మహిళలు చాలా ఆనందపడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరేం బాధపడక్కల మద్యం అక్రమ రవాణా తయారీలకు సంబంధించి ఇప్పటివరకు 1,20,822 కేసులు నమోదు చేశారు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గౌతమ్ సావంగ్ గారి నేతృత్వంలో 1,20,822 కేసులు నమోదు చేసింది బాబు గారు విన్నారా 1,25,202 మంది నిందితులు అరెస్ట్ చేశారు 1,25,202 మంది నిందితులను అరెస్ట్ చేశారు మీ హయాంలో ఎప్పుడన్నా అరెస్ట్ చేశారా ఇన్ని లక్షల మందిని ఇన్ని వేల మందిని 2020లో 63,210 కేసులు నమోదు 2021లో 57,512 కేసులు నమోదు 74,311 కేసులు నమోదు చేసిన ఎస్సీబీ 46,511 కేసులు నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు లెక్కలు ఇవి నగ్న సత్యాలు 8,30,910 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు
కర్ణాటక నుంచి వస్తున్నదో తెలంగాణ నుంచి వస్తున్నదో ఒరిస్సా నుంచి వస్తున్నదో తమిళనాడు నుంచి వస్తున్నదో 830910 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు 807644 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనం చేసుకున్నారు 2,30,48,48,400 లీటర్ల బెల్లం పూట స్వాధీనం చేసుకున్నారు 2,30,48,400 లీటర్ల బెల్లం పూటను స్వాధీనం చేసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం 29,491 వాహనాలను సీజ్ చేసింది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా 12,211 కేసులు నమోదు చేశారు అదే మీ ప్రభుత్వంలో అయితే మీ శాసన సభ్యులు గారు చింతమనేని ప్రభాకర్ గారు అయితే వనజాఖ్యన ఒక అధికారిని జుట్టు పీడ్చి కీచికుళ్ళగా జుట్టు పీడ్చి చీర చింపి నేల మీద వేసి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గౌతమ్ సావంగ్ గారి నేతృత్వంలో 12,211 కేసులు నమోదు చేశారు 22,769 మంది నిందితులను అరెస్ట్ చేశారు 5,72,372 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు 16,365 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఇది జగన్ మోహన్ రెడ్డి గారు గౌతమ్ సావంగ్ గారి కాంబినేషన్ లో నడుస్తున్న భద్రతా చర్యలు పటిష్టమైనటువంటి ప్రణాళిక తోటి చేస్తున్న కార్యక్రమాలు గంజాయి సాగు రవాణాకి సంబంధించి 220 కేసులు నమోదు 384 మంది అరెస్ట్ 18,686 కేజీల గంజాయి స్వాధీనం ఇవన్నీ ఇది బాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వదిలేయండి బాబు గారు మీరు అనవసరంగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొద్దు శాంతియుతంగా బతుకుతున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు మంచి సలహాలు ఇవ్వడం నేర్చుకోండి ఏదైనా మంచి సలహాలు ఇవ్వండి ఆయనకి రాష్ట్ర ప్రజలే కాదు పచ్చ మీడియా కూడా మిమ్మల్ని పాత్రేయడానికి కంకణం కట్టుకుంది మీరు పచ్చ మీడియా బయటపడండి బయటికి రండి పచ్చ మీడియాలో నుంచి బయటికి వచ్చేయండి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమైనా బాగుపడడానికి కొద్దిగా అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో ఓకే పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేయకండి బాబు గారు మళ్ళీ కలుద్దాం జై హింద్.